నేడు మహారాష్ట్ర సీఎంపై కీలక ప్రకటన. మోడీదే తుది నిర్ణయమన్న ఫడ్నవీస్ షిండే. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్కు లైన్ క్లియర్. ఢిల్లీ వెళ్లిన బీజేపీ హైకమాండ్. ఇవాళ జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం. ప్రధాని ఇండియా కూటమి నేతలకు హేమంత్ ఆహ్వానం. ప్రధాని మోడీతో సమావేశమైన బీజేపీ తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో భేటీ. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గాల్లో అభివృద్ధిపై చర్చ. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం. ఏపీ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు. విద్యాలయాల స్థాయిలో యాంటీ నార్కోటిక్ బృందాలు. ఇంజనీర్లపై కాళేశ్వరం కమిషన్ జస్టిస్ ఘోష్ ఆగ్రహం. నిజం చెప్పడానికి ఎందుకంత భయమన్న జస్టిస్ ఘోష్, వాస్తవాలను ఎలాగైనా బయటకు తీస్తామన్న కమిషన్ సభ్యుడు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారందరినీ అరెస్ట్ చేస్తారా? అలా చేస్తే 80 నుంచి 90% మంది జైల్లోనే ఉంటారన్న ఆర్జీవీ. ఇది సోషల్ మీడియా సమస్యే కానీ తనది కాదంటున్న ఆర్జీవీ. విచారణకు హాజరు కాకుండా వీడియోలు విడుదల చేస్తున్న వర్మ. ఒత్తిడిని తట్టుకోలేక మెడికో ఆత్మహత్య. అనంతపురం మెడికల్ కాలేజీలో ఘటన. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం. గూడ్స్ రైల్లో రేగిన మంటలు. హైదరాబాద్ గుడిమల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం. ఫర్నిచర్ గోదాంలో చెలరేగిన మంటలు. దేశంలో 40% కాలుష్యానికి రవాణా రంగమే కారణం. శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించాలన్న కేంద్ర మంత్రి గడ్కరీ. లేకుంటే భారతదేశం కాలుష్య సమస్యను పరిష్కరించలేదని సూచన. ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్ సానుకూల స్పందన. శాంతి స్థాపన దిశగా అడుగులు పడతాయని విదేశాంగ శాఖ ఆశాభావం. నేటి నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. 9 రోజుల పాటు జరగనున్న వేడుకలు. అమ్మవారి సన్నిధికి పోటెత్తిన భక్తజనం. తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం. నేటి నుంచి 3 రోజుల పాటు రాయలసీమకు వర్ష సూచన. కోస్తాంధ్రాలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు.